నమస్తే నేను మీ రాజేంద్ర వీకెండ్ డిబేట్కి స్వాగతం ఈరోజు డిబేట్లో మనతో పాటు జాతీయ అధికార ప్రతినిధి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పటాపి గారు అలాగే జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రవణ్ గారు ఇద్దరు ఉన్నారు మొదటిగా ఇంట్రో చూసిన తర్వాత చర్చలోకి వెళదాం విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ప్రవేశపెడుతున్నాడు ప్రజాస్వామ్యాన్ని నమ్మని వాడికి ప్రజల హక్కులను గుర్తించని వాడికి చీకటి చట్టాల అవసరం ఉంటుంది రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మొదటి అడుగు స్వార్థంతో కూడింది సొంత బాబాయిని రాజీనామా చేయించటం అతని పాపానికి పరాకాష్ట అలా ప్రారంభమైన అరాచకం అధికారం సాధించే అవకాశం తెచ్చింది అదే బాబాయి గొడ్డలి పోట్లతో మరణిస్తే ఆ మరణం కూడా సానుభూతిగా మార్చుకోగలిగిన రాక్షస రాజకీయ రచయిత జగన్మోహన్ రెడ్డి నిజానికి చట్టం తనకు మాత్రమే చుట్టమని భావిస్తాడు తను రాసిన వికృతమే రాజ్యాంగం అంటాడు ఇక్కడ ఎవరికీ హక్కులుండవు స్వేచ్ఛుండదు ప్రశ్నించకూడదు ఎదురిస్తే దాడులుంటాయి దాడి చేసి దాన్ని గాడిన పెట్టడమంటాడు ఉద్యమాలకు సిద్ధమైతే సావుకు సిద్ధం కమ్మని హెచ్చరిస్తాడు దాన్నే సత్కారమంటాడు 43,000 కోట్ల అవినీతి కేసుల విచారణకు హాజరు కాకుండా తన కుయుక్తులే శాశ్వతమంటాడు విపక్ష నాయకులపై కార్యాలయాలపై దాడి చేయించి కార్యకర్తలకు బీపీ వచ్చిందంటాడు రైతులు నాయకులు పాదయాత్రలు చేస్తే రాళ్లు చెప్పులు విసురుతారు డీజీపీ కూడా వాటిని విపక్షాలపై ప్రజల నిరసనగా వ్యాఖ్యానిస్తాడు సొంత పార్టీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపుతాడు తానే చంపానని ప్రకటిస్తాడు ఇవి దేనికి సంకేతం నేరస్తుల సామ్రాజ్యం కాదా హంతకుల విశృంఖలత్వం కాదా చెప్పాలి ముఖ్యమంత్రి దీనికి అర్థమేమిటో వేల అబద్ధాలు వందల హత్యలు నేరాలు ఈవెంట్స్గా మార్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త సమస్యల సృష్టికర్తగా మహామూర్ఖ మేధావిగా నేర సామ్రాజ్యానికి చక్రవర్తిగా కర్మ కాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నాళ్లు భరిస్తారు ఈ జనం చట్టబద్ధమైన ప్రత్యేక హోదాను మరిపించావు మద్యపాన నిషేధాన్ని మత్తెక్కించావు వరం లాంటి పోలవరాన్ని ముంచేశావు వాల్మీకులకు ఎస్టీ హోదా అని నమ్మించావు ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ అని ఊహించావు 45 ఏళ్లకే పెన్షన్ అని బోధర కొట్టావు దీన్ని మించిన నేరం ఉంటుందా మై డియర్ చీఫ్ మినిస్టర్ లక్ష కోట్ల దోపిడీదారుడుగా జైలుకెళ్లడమేంటి జగన్మోహన్ రెడ్డి దీన్నేమంటారు ఈడీ అటాచ్మెంట్లు ఏమిటి జైల్లో చెప్పకూడెందుకు ఈ కసి కక్ష వివక్షత ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారుగా ఈ అమాయక జనం సానుభూతి చూపించాయిగా పేద కుటుంబాలు చిట్టెలుకును చంపడానికి ఇంటినే కాదు ఊరిని కూడా తగలబెడతావా ఒక్క చంద్రబాబుని వెట్టాడానికి ఇన్ని కోట్ల మందిని వంచన చెయ్యాలా నీ ఒక్కడి కసిని తీర్చుకోవడానికి ఇన్ని కుటుంబాలు కన్నీళ్లు కార్చాలా జగన్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఫ్యాక్షనిస్టువు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి పటాపి గారు నమస్తే ఇది ప్రజల ఆవేదన ఇది ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్నార్థకమైన ఆశ్చర్యార్థకమైన ఈ దుర్మార్గపు పాలనపై వేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ దీని మీద మీ కామెంట్ ఏంటి నమస్కారం రాజేంద్ర గారు మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి శ్రావణ్ గారికి కూడా నమస్కారం అనేక అంశాలు మీ ఇంట్రడక్షన్ వీడియోలో మీరు ప్రస్తావించారు ఒకసారి ఈ వారం రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు మనం గమనించినట్లయితే మీరు ఇంట్రడక్షన్లో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం ఇవాళ అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారికి అండగా నిలబడటం కోసం ప్రతిపక్ష పార్టీలు అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటాయి
వాటి ద్వారా ప్రజలకు ఒక ధైర్యాన్ని భరోసాని ఇస్తూ వారికి అండగా నిలబడటానికి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఉంటారు. కానీ గత 4-5 రోజులుగా ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం ఖూనీ కాబడిందని చెప్పి నిర్మోహాటంగా చెప్తున్నారు. ఇవాళ రాష్ట్ర కేబినెట్ చెందినటువంటి ఇద్దరు మంత్రులు మాట్లాడారండి. ఒకరు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఇవాళ మీడియా ముందుకి ప్రత్యేకంగా దేనికోసం వచ్చారంటే ఒక అన్డెమోక్రాటిక్ అన్కాన్స్టిట్యూషనల్ జీవో, ఏదైతే జీవో నెంబర్ 1 ఈ నెల 2వ తేదీన ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో, రోడ్ల పైన ఇంక ఎటువంటి సమావేశాలు, రోడ్ షోలు, సభలు నిర్వహించకూడదు, ఎటువంటి కార్యక్రమం నిర్వహించాలన్నా పోలీసుల యొక్క అనుమతి కావాలి, అనుమతిస్తేనే మీరు చేయాలి, రేర్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే మేము అనుమతులు ఇస్తామని చెప్పి ఒక చీకటి జీవన్ విడుదల చేసి దాన్ని అడ్డం పెట్టుకుని 3 రోజులుగా కుప్పంలో వీడు ఆడినటువంటి డ్రామా ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారిని ఎంత నిర్దాక్షిణ్యంగా రోడ్డు పైన నిలిపివేసి మా పార్టీ కార్యకర్తల పైన విచక్షణారహితంగా లాఠీలు జులిపించి తీవ్ర గాయాలు పాలు చేసి ఎటువంటి రౌడీజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిందో మనం ప్రత్యక్షంగా చూసాం. దాని గురించి వాళ్ళ బొత్స సత్యనారాయణ మాట్లాడతారండి, ఏముందండి జీవోలో ఒకసారి చదువుకున్నారా మీరు అందరూ? జీవోలో మేమెక్కడ చెప్పాం రోడ్డు షోలు చేయొద్దని చెప్పావా, మీటింగులు చేయొద్దని చెప్పావా? ఒకసారి జీవో చదువుకోండి అని చెప్పి ఆయన మనకి పాఠాలు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ ఆయన గారు వస్తారు, రోడ్ షోలు చేయొద్దని ఎక్కడుందండి జీవోలో, రోడ్ల మీద కార్యక్రమాలు చేయొద్దని ఎక్కడుంది అని ఎంత నిస్సిగ్గుగా 3 రోజులుగా జీవో నెంబర్ 1 అడ్డు పెట్టుకుని కుప్పంలో అంత బీభత్సం సృష్టించి అంత రౌడీజం చేసి ఇవాళ అసలు ఏమీ ఎరగనట్టు ఏముందండి అసలు జీవో నెంబర్ 1 లో అని మాట్లాడుతున్నారంటే ఇద్దరు కేబినెట్ మంత్రులు, అయ్యా బొత్స గారు అండ్ మిస్టర్ గుడివాడ ఈ పాఠాలు ఏదో రాష్ట్ర డీజీపీకి చెప్పండి, మీరు ఇవాళ మీడియా ద్వారా మాకు చెప్పినటువంటి పాఠాలు చిత్తూరు జిల్లా ఎస్పీకి చెప్పండి, చిత్తూరు జిల్లాలో వీరంగం వేసినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు చెప్పండి, ఈ రాష్ట్ర డీజీపీకి చెప్పండి, చెప్పి జీవో నెంబర్ వల్ల ఎక్కడా కూడా ఇవేవి రోడ్ షోలు ఇవేవి ఆపమని మేము చెప్పలేదు, కాబట్టి ఇక మీదట ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు సృష్టించొద్దని చెప్పి మీరు రాష్ట్ర డీజీపీకి చెప్పండి పాఠాలు. ఒక పక్కనేమో అదే జీవోని అడ్డం పెట్టుకుని మీ ఇష్టానుసారం ఇవాళ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఏమి అరగనట్టు వాళ్ళ ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారా? ఏ రోడ్డు షోలు ఆపమని ఎక్కడ జీవోలో లేనప్పుడు జీవో నెంబర్ 1 లో చంద్రబాబు నాయుడు గారి ప్రచార రథాన్ని మీరు ఎందుకు సీజ్ చేశారు? ఆయన ప్రచార రథాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు? ఆయన పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? ఆయన వాళ్ళ ఒక వ్యాన్ పైన ఒక టాప్ వ్యాన్ టాప్ ఎక్కి నిచ్చిన మీద ఎక్కి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చిందండి? రోడ్డు షోలో మేము ఎక్కడ ఆపమని చెప్పలేదని వాళ్ళు మీరు చెప్తా ఉన్నారే, దీనికి సమాధానం చెప్పండి. ఏ రకంగా ఆ రోజున చంద్రబాబు గారి ప్రచార రజాన్ని సీజ్ చేశారండి? కాబట్టి వీళ్ళు రోజుకొక మాట, ఇవాళ ఎప్పుడైతే 3 రోజులుగా కుప్పంలో జరిగినటువంటి దౌర్జన్య కాటని చూసి ప్రజలందరూ కూడా వీళ్ళ ముఖాల మీద ఉమ్మేస్తా ఉన్నారో, ఇవాళ సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ దొంగ కబుర్లు చెప్తారు, మాకు పాఠాలు చెప్తారు. కాబట్టి మీ యొక్క దుర్బుద్ధి మీ యొక్క కుట్రలో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి సభలను అడ్డుకోవాలని ఒక కుట్రలో భాగంగానే జీవో నెంబర్ 1 విడుదల చేశారు, దాన్ని అడ్డం పెట్టుకునే కుప్పంలో మీరు రౌడీజం ప్రదర్శించారని చెప్పి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ మళ్ళీ ఇవాళ మీడియా ముందుకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి మీ డ్రామాలు కట్టిపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని రకాలుగా ఎటువంటి తప్పుడు జీవోలు తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజల దగ్గరకు వెళ్లి తీరుతాం. ఇవాళ మీ ముఖాలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారా మీరు? హైకోర్టు నిన్న ఏమి కామెంట్స్ చేసింది? రాష్ట్ర హైకోర్టు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దొంగలుగా పిక్ పాకెట్ జేబు దొంగలుగా మార్చేస్తా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది రాజేంద్ర గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జేబు దొంగల్లా మార్చేస్తూ ఉంది అని ఒక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒక రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇవాళ అటువంటి వ్యాఖ్యలు చేసిందంటే వీళ్ళందరినీ వెళ్ళి ఆ బంగాళాఖాతంలో దోకమని చెప్పండి. ఇంకా వీళ్ళకి అసలు పరిపాలన చేసే అర్హత ఎక్కడుందండి? ఈ రోజు వరకు దేశ చరిత్రలో ఏ న్యాయస్థానమైనా ఏ ప్రభుత్వం గురించైనా అటువంటి వ్యాఖ్య చేసిందా?
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక ప్రభుత్వం జేబు దొంగల్లాగా మార్చేస్తా ఉందని చెప్పి ఏ హైకోర్టు అయినా ఏ గవర్నమెంట్ గురించి అయినా అటువంటి కామెంట్ చేసిందా రాజేంద్ర గారు? ఆ ఘనత కూడా ఈ 420 సీఎం జగన్ రెడ్డికే దక్కింది. కాబట్టి వెళ్ళి దోకండ కట్టగట్టుకుని వెళ్ళి బంగాళాఖాతంలో. రెండో పక్కన ఇంకొక సీరియస్ కామెంట్ కూడా చేసింది రాజేంద్ర గారు. ఇవాళ ఏదో ఒక 1 లక్ష 2 లక్షల బకాయి ఉన్నారని చెప్పు, లేదంటే ఒక 100 200 1000 రూపాయల బకాయి ఉంటేనే వెళ్ళి మీరు ఫ్యూజులు పీకేస్తా ఉన్నారే, ఇవాళ పేదవాడికి ఉన్నటువంటి పవర్ కట్ పవర్ కనెక్షన్ ని పీకేస్తా ఉన్నారు మీరు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అనేక మందికి బాకీలు పెట్టినటువంటి మీ పవర్ ప్రజలు ఎందుకు కట్ చేయకూడదని చెప్పి కూడా ఇవాళ హైకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి మీ పవర్ ప్రజలు దేనికి కట్ చేయొచ్చు అని చెప్పి జగన్ రెడ్డి సర్కార్ గురించి మాట్లాడింది రాజేంద్ర గారు. ఇంకొక పక్కన దొంగల్లాగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు దాదాపు 7,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. అన్ని రకాలైనటువంటి కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. 2003లో స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. కార్పొరేషన్లకు సంబంధించి ఒక్క పైసా కూడా దారి మళ్లించి వాటిని దుర్వినియోగం చేయకూడదని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు 2003లోనే హైకోర్టు ఇచ్చి, ఎవరైనా ఆ రకంగా చేస్తే దట్ విల్ బి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా చాలా స్పష్టంగా చెప్తే, ఇవాళ అనేక కార్పొరేషన్లకు చెందినటువంటి నిధులన్నీ కూడా దారి మళ్లించి మింగేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఒక పక్కన ఒక రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ప్రజల పక్షాన ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఇవాళ ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీల గొంతు రొక్కడం కోసం ఇటువంటి దుర్మార్గపు జీవోలు తీసుకొచ్చి వాళ్ళు ఏమీ ఎరగనట్టు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారు రాజేంద్ర గారు? కాబట్టి ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో హైకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తేనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఎస్ పటాబి గారు, ఇది కొత్త అంటారా? ఈ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ వెళ్ళి బోన్లో నిలబడ్డాడు, డీజీపీ వెళ్ళి నిలబడ్డాడు, అనేక మంది అధికారులు ఐఏఎస్ సీనియర్ అధికారులు కూడా కోర్టు ముందు నిలబడినప్పుడు సిగ్గుపడ్డారా అని మనం ప్రశ్నిస్తే మనమే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు అన్నటువంటి ప్రశ్నతో ప్రజలు అనేక మంది ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భం. అలాగే ఇవాళ ప్రతిపక్షాలను విపక్షాలనే కాదు ప్రజలను వేధిస్తున్నటువంటి అనేక మోసాలు, మాట తప్పటం మడమ తిప్పడం అలవాటుగా మారిన ముఖ్యమంత్రి విధానాలకు బలవుతున్నది ఎవరు అనంటే లేనివాడు బీదవాడు, కష్టాల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి చూస్తున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శ్రవణ్ గారు, మీరే ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలు అలాగే అనుభవిస్తున్నటువంటి వేదనకు చిన్న మార్గం ఏదైనా ఒక సజెషన్ చూద్దాం. శ్రవణ్ గారు, ఏదైనా ఒక నల్ల చట్టం తీసుకొస్తే విపక్షాలు పోరాడగలవు, అలాగే మీలాంటి వాళ్ళు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి న్యాయం చేసుకోగలరు. బట్ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా లేనివాడు బీదవాడు కష్టాల్లో ఉన్నవాడి గుండెల మీద కొడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవహారం మొత్తం గమనించినప్పుడు చట్టబద్ధమైన ప్రత్యేక హోదాను మరిపించాడు, నో ప్రాబ్లం. బట్ మద్యపాన నిషేధం అంటూ ఇవాళ చేస్తున్నటువంటి అరాచకం, అలాగే వాల్మీకులకు ఎస్టీ హోదా కల్పిస్తానని నమ్మించడం, ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ అని ఊరించడం, 45 ఏళ్లకే పెన్షన్ అంటూ ఊదరగొట్టడం, ఇంతకంటే నేరం ఉంటుందా, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా, దీన్ని పాలన అంటామా లేదా అని ప్రజలను మరొక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. మీరేమంటారు? రాజేంద్ర గారు, ఈరోజు గౌరవ మంత్రులు ఎవరైతే ఈ జీవో గురించి మాట్లాడారో, ఈ జీవోని వెనకేసుకొని వచ్చారో, వాళ్ళకి వాళ్ళు ఏదైతే ఈ జీవోని వ్యతిరేకం కాదు, ఇది ప్రజాస్వామ్యం పరిరక్షణకి ఇచ్చినటువంటి జీవో, ఇవన్నీ మాటలు మాట్లాడారు. అలాంటి వాళ్ళ మాటలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్నకి స్పష్టంగా సమాధానం చెప్తాను. ఓకే, వెల్కమ్ అండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మంత్రులకి పెద్ద తేడా లేదు. నేను ఇంతకుముందు పదే పదే చెప్తున్నాను, మంత్రులని ముఖ్యమంత్రిని గవర్నర్ అపాయింట్ చేస్తారు, కేడర్లో వాళ్ళు ఈక్వల్గా ఉంటారు,
కాకపోతే ఉన్న మంత్రుల్లో ఒక మంత్రి చీఫ్ మినిస్టర్గా అవుతారు. ఈ మంత్రులందరూ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక మంత్రి ఒక నిర్ణయం, ఇంకో మంత్రి ఒక నిర్ణయం మాట్లాడకూడదు. గవర్నమెంట్కి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మంత్రిమండలి. ఈ మంత్రిమండలి వ్యవహారం అంతా చూస్తుంటే ఈరోజు మాట్లాడిన బొత్స సత్యనారాయణ కావచ్చు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళు ఆయన కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, లేకపోతే నిన్న మాట్లాడినటువంటి పేర్ని నాని గారు కావచ్చు, ఈ జీవోనంతా వెనకేసుకొస్తున్న వాళ్ళందరికీ నేను కొన్ని స్ఫూర్తిగా స్పష్టంగా ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే వాళ్ళ సమాధానాలు విన్న తర్వాత వాళ్ళు ఈ జీవోకి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఇదిగా ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, నాకు పరమానంద శిష్యుల కథ గుర్తొస్తూ ఉంది. నేను ఈ మాట అంటానికి చాలా బాధపడుతూనే అంటున్నాను నేను. ఎందుకంటే సహజంగా మంత్రిమండలి సమావేశం, లేకపోతే ఒక మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నారు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వచ్చినాయనో, లేకపోతే రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధి జరిగిందనో, లేకపోతే రాష్ట్రంలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చేదానికి, ఒక ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేదానికి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అనేటువంటి అంశాల మీద సహజంగా మంత్రులందరూ కూడా ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఇప్పుడు మన రాష్ట్ర దౌర్భాగ్యమో నాకైతే తెలియదు, కానీ ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలోనూ మంత్రులు మీటింగ్ పెట్టే సందర్భంలో ఎవరినన్నా తిట్టడానికి మీటింగ్ పెడతారు, లేకపోతే ఎవరినన్నా అరెస్ట్ చేశాము వాడిని లోపలేసాము అని చెప్పడానికి మీటింగ్ పెడతారు, లేకపోతే ఎలక్షన్ కమిషను, న్యాయ వ్యవస్థ, లేకపోతే సుప్రీంకోర్టు వీళ్ళు మాకు అన్యాయం చేశారని చెప్పడానికి మీటింగ్ పెడతారు, లేకపోతే ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి మీటింగ్ పెడతారు. తప్ప రాష్ట్రంలో అభివృద్ధి గురించి మీటింగ్ పెట్టిన సందర్భం నేను ఎప్పుడు చూడాల. మా కర్మ, మా దౌర్భాగ్యం, మా దురదృష్టం ఏం చేస్తామంటే ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం కాబట్టి. నేను జీవోలో రెండు పదాలు చదివి వినిపిస్తాను రాజేంద్ర గారు. ఈ జీవోలో ఈ రెండు పదాలు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి ఒకసారి గౌరవ మంత్రులు చెప్పాల్సిందే. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఐడియల్ దాట్ నో లైసెన్స్ బి గ్రాంటెడ్ ఫర్ ఎనీ అప్లికేషన్ సీకింగ్ పర్మిషన్ టు కండక్ట్ ఏ మీటింగ్ ఆన్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్. అంటే అర్థమేంటి, స్టేట్ హైవేస్లో కానీ నేషనల్ హైవేస్లో కానీ మీటింగ్ పెట్టుకోవటానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వవద్దు. దిస్ ఈజ్ వాట్ సమ్ అండ్ సబ్స్టాన్స్ ఆఫ్ ది జీవో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఎంత ఆక్యుపై ఉంటాయో ఈ మంత్రులకు తెలుసా? విజయవాడ మొత్తంలో రాజేంద్ర గారు గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్స్, కాలేజ్ గ్రౌండ్స్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, లేకపోతే మున్సిపల్ స్టేడియం తప్ప ప్రతి ఒక్కటి స్టేట్ హైవే కిందకి, నేషనల్ హైవే కిందకి, స్ట్రీట్ కిందకి వస్తుంది, మున్సిపల్ పంచాయతీ స్ట్రీట్ కిందకి వస్తుంది. అంటే రోడ్డు మీద కానీ, సందులో కానీ, మెయిన్ సెంటర్లో కానీ కనీసం ఒక పబ్లిక్ మీటింగ్ కాదు కదా, కనీసం ఒక ప్రొసెషన్ చేసుకునే అవకాశం కూడా. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఒక వినాయక చవితి వచ్చిందనుకోండి, లేకపోతే ఒక దుర్గమ్మ పండగ వచ్చిందనుకోండి, రేపొద్దున ఒక సంక్రాంతి పండగ వచ్చిందనుకోండి, రోడ్డు మీద ఒక 100 మందో 10 మందో కలిసి దుర్గమాతను, లేకపోతే ఈ వినాయక స్వామిని, వినాయకుడిని ఊరేగించడానికి కూడా అవకాశం లేకుండా ఇచ్చినటువంటి జీవో ఇది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పబ్లిక్ మీటింగ్ రాజేంద్ర గారు. మనం ఈరోజు పబ్లిక్ మీటింగ్ అనుకుంటున్నాం, పొలిటికల్ పార్టీలు ఇబ్బంది పడతారనుకుంటున్నాం. ఈ జీవో ద్వారా రేపొద్దున స్ట్రీట్లో, స్టేట్ నేషనల్ హైవేస్లో, స్ట్రీట్స్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ జీవో కారణంగా రేపొద్దున ఒక వినాయకుడిని రోడ్డు మీద ఊరేగించడానికి కూడా అవకాశం లేదు, ఒక పండగ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా? రేపొద్దున నాలాంటి వ్యక్తి ఎవరో ఉంటారు రాజేంద్ర గారు, లేకపోతే ఇంకొకలాంటి వ్యక్తి ఎవరో ఉంటారు రేపొద్దున. హలో, ఐ ఆడిబుల్ సార్? యా. ఇప్పుడు రేపొద్దున ఏదో ఒక దేవుడి పండగ చేసుకుంటారు, ఒక మాతనో, ఒక దుర్గామాతనో, లేకపోతే ఒక ఎవరినో ఒకళ్ళు ఊరేగించుకునే సందర్భంలో ఎవరైనా సరే ఇలాంటి పర్మిషన్ తీసుకుంటే పోలీసులకి, రేపొద్దున ఎవరో ఒకరు వెళ్ళి పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ వేస్తారు, ఇదిగో ఈ పండగ జరుపుకోవడానికి వీల్లేదు, ఈ జీవో ప్రకారం వీళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి లేదు అని. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇది రాజకీయ పార్టీల కోణంలో ఆలోచించొద్దు, ప్రజల ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కాదా? ఇక రెండో అంశం, స్టేట్ హైవేస్లో, నేషనల్ హైవేస్లో, స్ట్రీట్లో, వీధుల్లో మీ నాన్నగారు 1465 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, మీరు 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, మీ చెల్లి 4000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసింది,
ఈ వీధుల్లో పాదయాత్ర చేసి కదా మీరు అధికారంలోకి వచ్చింది, మీ నాన్నగారు అధికారంలోకి వచ్చింది. ఈరోజు మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర అధ్యక్షుడంట, ఒక బ్యాచులర్ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కాడంట, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అయినాడంట. ఈయన ముఖ్యమంత్రికి అయిపోయి నేను బ్యాచులర్గా ఉన్నాను, పెళ్లి చేసుకోలేదు, ఇంకెవడు పెళ్లి చేసుకోవద్దని ఒక జీవో ఇచ్చినాడంట. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోలేదు, మీరు పెళ్లి చేసుకోమాకండి. అంటే మీ పార్టీ రేపు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మీరు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారంలోకి సంభవించి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చెల్లెము తెలంగాణలోకి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటున్న సందర్భంలో ఇక ఇక్కడ పాదయాత్రలు అవసరం లేదు. రేపు చంద్రబాబు నాయుడుని ఎలా ఆపాలి? మీ దగ్గర పాలసీ లేదు. రేపు పవన్ కళ్యాణ్ ఎలా ఆపాలి? మీ దగ్గర పాలసీ లేదు. రేపు నారా లోకేష్ రోడ్డు మీదకి లేకుండా ఎలా ఆపాలి? మీ దగ్గర పాలసీ లేదు. గజ 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 వణికిపోయి ప్యాంటులు తడిపేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటంలా, ఏం చేయాలో అర్థం కావటం లేదు. అంటే కందుకూరు ఇన్సిడెంట్ ని తీసుకొని, గుంటూరు ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఈ రెండు ఇన్సిడెంట్స్ ని కూడా ఖచ్చితంగా సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించాలి. జేబీ భారత్ పార్టీ దీన్ని ఖండిస్తుంది, ఖచ్చితంగా జేబీ భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రెండు అంశాలు, ఈ రెండు దుర్ఘటనలు కూడా కుకుడప స్టోరీలని నేను అంటాను. ఈ రెండు మరణాల వెనక ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఎజెండా ఉంది. అమాయకుల ప్రాణాలతోటి వాళ్ళ శవాల మీద ఈ రోజు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఈ రోజు ప్రజాస్వామ్య హక్కులతోటి రాజకీయ పార్టీలు రేపొద్దున రోడ్డు మీదకి రాకుండా అధికార పార్టీ పండినటువంటి అద్భుతమైన పన్నాగమని నేను అంటున్నా. కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని వందల మంది చనిపోయినప్పుడు తీసుకురాని జీవో రేపొద్దున నారా లోకేష్ వస్తున్నాడని భయపడి, పవన్ కళ్యాణ్ వస్తున్నాడని భయపడి, చంద్రబాబు నాయుడు వస్తున్నాడని భయపడి, లేకపోతే ఒక 4 నెలల తర్వాత శ్రవణ్ కుమార్ వస్తాడని భయపడి, లేకపోతే ఇంకో 4 నెలల తర్వాత రామకృష్ణ గారు వస్తారని భయపడిపోయి మా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ ఏకమైతాయో వీళ్ళు ప్రజల్లోకి వస్తారో అన్న భయంతో వణుకు పుట్టి మీరు ప్యాంటు తడుపుకొని తీసుకొచ్చిన జీవో అని నేను అంటున్నా. కారణం, మీరు గందుకూరులో 8 మందిని చంపేశారు, మీరు గుంటూరులో 3 అమాయకులను చంపేశారు, మీ పోలీసుల అభద్రతా కారణంగానే, పోలీసులు వాళ్ళకి రక్షణ ఇవ్వని కారణంగానే చచ్చిపోయినారు. వాళ్ళు చంపేసి ఈ రోజు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మేము వెళ్ళాం, మీరు వెళ్ళొద్దు అంట. మీరు వెళ్ళకపోమాకండి, ఎవరికి కావాలి? మీకు ఆల్రెడీ ఇంకొక నిమిషంలో ముగిస్తాను రాజేంద్ర గారు, ప్లీజ్ అలో మీ. మీరు పాదయాత్రలను అడ్డం పెట్టుకొని, మీరు ఈ రోడ్ షోలను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మేము వెళ్ళాం, మీరు వెళ్ళండి, జీవో మాకు వర్తిస్తుంది, జీవో మీకు వర్తిస్తుంది అంటే అది సమంజసమైన ఒకసారి ఆలోచించండి. మీకు మీరు మీరు మాట్లాడేది మీకు సమంజసంగా అనిపిస్తుందా? రోడ్ల షోలో చేసుకునేటువంటి హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోలీస్ పర్మిషన్ తీసుకునే హక్కు మాకుంది. మీరు ఏం చెప్పారు ఈ రోజున? ఏం చెప్పారు ఈ జీవోలో? ఏం చెప్పారు? మీ మంత్రులుగా కనీసం మీకు కామన్ సెన్స్ ఉందా? మీరు కనీసం ఇంగ్లీష్ రాకపోతే ఏమన్నా పిఏ దగ్గర, మీ దగ్గర పిఏ ఉంటాడు, ఒక 20,000 రూపాయలు జీతం ఇచ్చాడు, ఆ పిఏ దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకోండి. అక్కడ కూర్చున్నటువంటి మంత్రులు మీరు సాయంత్రానికి 100-200 కోట్లు ఎంత వస్తుంది, లేకపోతే జబర్దస్తులు ఎంత డబ్బులు పడి, లేకపోతే దాంట్లో ఎంత డబ్బులు పడి అని అని చెప్పేసి లెక్కేసుకోవటం తప్ప మీరు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? నో పర్మిషన్ విల్ బి గ్రాంటెడ్. ఎట్లా అండి? ఎట్లా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలకి రోడ్ షోలకి పేటెంట్, ఓదార్పు యాత్రకు పేటెంట్, రోడ్ షోలకు పేటెంట్, ప్రతి బహిరంగ సభ కూడా రోడ్ల మీద జరిగినాయే. ఆ రోజున ప్రజల క్షేమం గుర్తురాలేదా? ఆ రోజు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి మీ అంత తెలివితేటలుంటే 100 మందిని చంపేసి రోడ్ షోలు బంద్ చేస్తే మా రాష్ట్రానికి కర్మ ఉండకపోతుంది. ఈ రోజున ఆయనేమో ఈయనకి రైట్ రాయల్గా ప్రజాస్వామ్యం గడిది గుడ్డు బందర్ లడ్డు అని ఆయనేమో ఆయన రోడ్ షోలకి పాదయాత్ర చేసుకోమని చెప్పి రైట్ రాయల్గా పంపించేశాడు. ఈ రోజు ఆయన పాదయాత్ర చేసి అందరి నెత్తి మీద చేతులు పెట్టి ఇదిగో మా దళిత బిడ్డలను అందరినీ ఇదిగో కొట్టి చంపేస్తున్నాడు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఎక్యూజ్డ్ ఈ విషయంలో? ఈ రోజు రాష్ట్రం ఈ కర్మ పడటానికి ఈయన మా ముఖ్యమంత్రిగా వచ్చి మా బతుకులు చిత్రం అయిపోవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజున ఆయన పాదయాత్ర కొనసాగించుకున్నట్టయితే ఈ రోజు రాష్ట్రానికి కర్మ ఉండేది కాదు. ఇట్స్ నాట్ అబ్సల్యూట్లీ ఫెయిర్ రాజేంద్ర గారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని అయితే జేబీ భారత్ పార్టీ భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో మాత్రం ప్రజల సంక్షేమాన్ని, ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజకీయ పార్టీల ప్రాథమిక హక్కులు హరించేదిగా ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, కానీ ఈ రాష్ట్రంలో సామాన్యులకు ఎప్పుడు నిర్బంధం ఉన్న నేపథ్యంలో ఇవాళ చీకటి చట్టం ఏదో వచ్చి వాళ్ళకి నిర్బంధం పెరిగింది అన్నటువంటి భావన అయితే కలగదు. కారణం ఏంటి అని అంటే అలవాటు పడిపోయారు కాబట్టి. ఆ అలవాటుని ఇవాళ రాజకీయం మొత్తం పాలనలో ఎవరున్నారో ఆ నాయకులు అలవాటుగా మార్చారు కాబట్టి. చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. రాఫీ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్నికల సంఘం 175 నియోజకవర్గాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంటే దరిదాపు 153 నియోజకవర్గాల్లో
15,90,000 ఓట్లు తీసేయడం, అది ఎన్నికల సంఘం. దీనికి మొత్తం ఎవరో తెలుసా? వాలంటీర్సే దీనికి ప్రధాన పాత్ర వహించారు. దీన్ని కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. పటాపి గారు, యా రాజేంద్ర గారు, ఇప్పుడు ఇటువంటి అక్రమాలు, అన్ని రకాలైనటువంటి అక్రమాలు చేస్తారు. ఇప్పటి వరకు మనం ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సంబంధించి సభలు, రోడ్ షోలు అడ్డుకోవటం, దౌర్జన్యం చేయటం, ఇవన్నీ ఇప్పటివరకు చర్చించుకున్నాం. రెండో పక్కన అసలు ఓటు హక్కు అనేది ప్రజలకి దక్కనివ్వకుండా రకరకాలైనటువంటి దొడ్డిదారుల్లో దాదాపుగా 15,90,000 ఓట్లకి కోత పెట్టడం జరిగింది. అంటే ఈ ఓటు వెరిఫికేషన్ కార్యక్రమంలో ఈ వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళవి కాదనుకున్నటువంటి ఓట్లన్నీ కూడా తొలగించినటువంటి కార్యక్రమం. 2019లో కూడా ఇదే రకమైనటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం జరిగింది. రాజేంద్ర గారు, మీకు గుర్తుంటే ఫామ్ 7లు పెట్టేసి, అంటే ఏదో ఒక రకమైనటువంటి అబ్జెక్షన్స్ పెట్టేసి ఫామ్ 7లు ఫైల్ చేసేసి ఉన్నటువంటి ఓట్లని తొలగించడం. ఇప్పుడు పలానా ఊళ్ళో పలానా వీధిలో ఆ వీధిలో ఉన్నటువంటి వారందరూ ప్రభుత్వానికి వ్యతిరేకం అని ఒక నిర్ణయానికి రావటం, వారి ఓట్లని రకరకాల కారణాలతో తొలగించేయటం, ఆ ఓటు వెరిఫికేషన్ కార్యక్రమంలో మొత్తం కూడా వాళ్ళ మనుషుల్ని పెట్టడం. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇటువంటి 420 పనులు, దొంగ పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఇప్పటికే మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి విషయాలన్నీ కూడా తీసుకెళ్లాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగే విధంగా కూడా మనం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజలకి ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం కోసం కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఈ 420. ఇక రెండో పక్కన రాజేంద్ర గారు, ఇవాళ విశాఖపట్నం వేదికగా ఒక మంచి చర్చా కార్యక్రమం జరిగింది, ఉత్తరాంధ్ర చర్చా వేదిక. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కూడా కలిసి ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక అంశాలు చర్చించడం జరిగింది. మాజీ మంత్రివర్యులు కొనతల రామకృష్ణ గారి సారథ్యంలో ఈ చర్చా వేదిక ఏర్పాటు కావటం, మా పార్టీకి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ, ఇంకా రకరకాల వామపక్షాలు అందరూ కూడా దానిలో పాల్గొన్నారు. సూటిగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేయటం జరిగిందండి. ఇవాళ ఉత్తరాంధ్ర మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తున్నటువంటి దుర్మార్గుడు ఈ సైకో స్టార్ జగన్ రెడ్డి ఇవాళ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా ఆయన ముందుకు వచ్చినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఇవాళ 3 రాజధానుల పేరుతో ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో లేనటువంటి ఒక సెంటిమెంట్ ని రాజేసి ఏదో ఒరగబెడుతున్నానటువంటి చెప్పేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు చూసినట్లయితే రాజేంద్ర గారు, మొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో దానిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి చాలా కీలకం. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించినటువంటి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. 3,21,000 ఎకరాలు విశాఖపట్నం జిల్లాలో, 3,94,000 ఎకరాలు విజయనగరం జిల్లాలో, 85,000 ఎకరాలు శ్రీకాకుళం జిల్లాలో, మొత్తంగా 8 లక్షల హెక్టార్ల భూమి సాగునీరు అందించినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ భూమి ద్వారా 12,32,000 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవటం జరుగుతుంది. మరి ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ని ఎందుకు పడుకోబెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎందుకు గత 4 సంవత్సరాలుగా నిధులు కేటాయించట్లేదు? ఇదేనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్ర పైన ఉన్నటువంటి ప్రేమ? సూటి ప్రశ్న, దీనికి సమాధానం చెప్పనండి. ఇవాళ సాగునీరు అందించడమే కాకుండా 8 లక్షల ఎకరాల భూమికి దాదాపు 1,200 గ్రామాల్లో నివసించినటువంటి 30 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఆంబోతు రాంబాబు గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రమ్మనండి, ఉత్తరాంధ్రలోనే విశాఖపట్నం వేదికగానే తేల్చుకుందాం. ఎందుకు అటకెక్కించారు ఈ ప్రాజెక్ట్ ని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని? ఇదేనా మీకు ఉత్తరాంధ్ర పైన ఉన్నటువంటి ప్రేమ? రెండోది,
పోలవరం ప్రాజెక్టు అనేది కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కాదండి. పోలవరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 24 టీఎంసీల వాటర్ విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్తుంది. 24 టీఎంసీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాని ఇతర పరిశ్రమలకు గాని వాళ్ళకి కావాల్సినటువంటి నీరుని అందించినటువంటి పోలవరం ప్రాజెక్టు. మరి అటువంటి ప్రాజెక్ట్ ని వాళ్ళు ఎందుకు ఇవాళ అటకెక్కిచ్చారు? ఇదేనా మీకు ఉత్తరాంధ్ర పైన ఉన్నటువంటి ప్రేమ? సూటిగా అడుగుతా ఉన్నారు, సమాధానం చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పోరాటం ఏంటి? కేంద్రం మీద ఇప్పటి వరకు ఎటువంటి ఒత్తిడి తీసుకురాగలిగాడు? పోస్కో కంపెనీతో ఎందుకు చీకటి ఒప్పందం చేసుకున్నాడు? పోస్కో కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కి ఎందుకు ఆహ్వానించి వారితో చీకటి ఒప్పందం చేసుకున్నాడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి 7,000 ఎకరాల భూమిని తెగనమ్మాలి అని చెప్పి ఇవాళ కేంద్రానికి ఎందుకు సిఫార్సు చేశాడు ఈ దుర్మార్గుడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలకి జవాబు చెప్పమనండి, సూటిగా అడుగుతున్నాం. గంగవరం పోర్ట్ ని ఎందుకు తెగనమ్మాడు? లాభాల్లో ఉన్నటువంటి గంగవరం పోర్ట్, ఉత్తరాంధ్రకి ఎంతో కీలకమైనటువంటి గంగవరం పోర్ట్ ని అదానీలకు ఎందుకు తెగనమ్మాడో సూటిగా ఉత్తరాంధ్ర చర్చావేదిక అడిగింది, దానికి సమాధానం చెప్పమనండి. ఇల్లీగల్ మైనింగ్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ గురవుతూ ఉంటే ఎందుకు చూస్తూ కూర్చున్నాడు? బాక్సైట్ ఇల్లీగల్ మైనింగ్ పైన ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పుని ఎత్తి చూపినా కూడా ఇప్పటి వరకు ఇల్లీగల్ మైనింగ్ ఉత్తరాంధ్రలో ఎందుకు ఆగలేదో సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పనండి. అంతేకాకుండా ఇవాళ ఉత్తరాంధ్ర కేంద్రంలో జరుగుతున్నటువంటి భూదందాలు, విజయసాయిరెడ్డి ఆయన కూతురు పేరుతో అల్లుడు పేరుతో కొన్నటువంటి భూములు గాని, వీళ్ళకి చెందినటువంటి అనేక మంది మంత్రులు కబ్జా చేసినటువంటి భూములు గాని, ధర్మాన ప్రసాదరావు మాజీ సైనిక ఉద్యోగుల చెందినటువంటి భూ కబ్జా గాని, రకరకాలైనటువంటి భూ కబ్జాల పైన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇవాళ విశాఖ గాని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భూముల పైన గతంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి సెట్ నివేదికని ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదో ఈ 420 సీఎం సమాధానం చెప్పాలి, దానికి జవాబు చెప్పనండి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అంశాలు ఉత్తరాంధ్రని వాళ్ళ గంజాయి ఉత్పత్తికి గంజాయి రవాణాకి ఒక కేంద్రంగా మార్చేశాడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ఐటీ కంపెనీల్ని అక్కడి నుంచి తరిమివేయటం జరిగింది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఇవాళ ఉత్తరాంధ్రకి చెందినటువంటి సంబంధించి అనేక కీలక అంశాలు నేను ప్రస్తావించాను. ఇవాళ ఉత్తరాంధ్ర చర్చా వేదికలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, మా పార్టీ నాయకుడు, సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడి గారు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు నాదండ్ల మనోహర్ గారు కానివ్వండి, ఇవాళ గిడుగు రుద్రరాజు గారు కానివ్వండి, లేదంటే ఇంకా అనేక మంది పార్టీల నాయకులు ఇవాళ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా ఈ ప్రశ్నలన్నీ జగన్ రెడ్డి ముందు ఉంచడం జరిగింది. ముందు వీటికి సమాధానం చెప్పనండి, వీటికి జవాబు చెప్పి నీ మూడు రాజధానుల డ్రామా ఆడవా నువ్వు? రిషికొండకి గుండు కొట్టించావు నువ్వు, ఇంకొక ప్యాలెస్ కట్టుకోవాలంట, ఇప్పటి వరకు కట్టుకున్న ప్యాలెస్లు చాలలేదు ఈ సైకోస్టార్ కి, రిషికొండ మీద ఇంకొక ప్యాలెస్ కట్టుకోవాలి. కాబట్టి ఇవాళ ఉత్తరాంధ్రని సర్వనాశనం చేసి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేసి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టి, ఇవాళ వ్యవసాయాన్ని పూర్తిగా అక్కడ సర్వనాశనం చేసి, ఇవాళ అన్ని రకాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ ఈ మూడు రాజధానుల డ్రామా ఆడుతుంది? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా ఇవాళ ఈ చర్చా వేదిక ద్వారా ఈ 420 సీఎం ముందు ఉంచాం, వీటికి జవాబులు చెప్పి రెడీ, విఆర్ రెడీ. విశాఖపట్నంలో చర్చించుదామా, లేదంటే నీ తాడేపల్లి కొంప ముందు, నీ తాడేపల్లి కొంప గేటు ముందు చర్చించుదామా, విఆర్ రెడీ? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పి అప్పుడు నువ్వు విశాఖపట్నం ఈ మూడు రాజధానుల డ్రామా గురించి మాట్లాడవయ్యా. ఓకే పట్టాభి గారు, మీరు రెడీ, బట్ నా ఏపీ సీఎం మాత్రం రెడీ కాదు. కారణం ఏంటంటే సమాధానం చెప్పేటటువంటి స్వభావం ఆయనది కాదు. బట్ ముఖ్యమంత్రిగా తనను తాను వర్ణించుకోవడంలో సభల్లో గుర్తొస్తుందేమో కానీ మిగతా విషయాల్లో మాత్రం ఆయన ఫ్యాక్షనిస్ట్గా ఆలోచిస్తున్నటువంటి స్వభావం మాత్రం మారనటువంటి నేపథ్యంలో మీరు అడిగే ప్రశ్నలు సమాధానం అయితే దొరకదు. అందుకే అంటున్నా, ఈ ప్రశ్నలతో పాటు ఈ సమస్యలన్నీ అనుభవిస్తున్నటువంటి ప్రజలను మరొక్కసారి ఆలోచించమని ప్రజలను అప్పీలు చేస్తే బాగుంటుంది అని నా భావన. అలాగే శ్రవణ్ గారు, సూటిగేసు సృష్టికర్తలు రాజకీయ పార్టీలను పెడతారు, అలాగే దోచుకున్నటువంటి డబ్బుతో అధికారాన్ని సాధిస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా,
ఒక న్యూస్ ఛానల్ మనము అప్లికేషన్ పెట్టి లైసెన్స్ కావాలి అని అంటే ఎంఐబిలో మొత్తం ఆ కంపెనీ డైరెక్టర్స్ యొక్క ప్రొఫైల్ మొత్తం పరిశీలిస్తారు. ఒక చెక్ బౌన్స్ ఉన్నా సరే రిజెక్ట్ అయిపోతుంది లైసెన్స్. కానీ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అనేకమైనటువంటి తీవ్ర నేరారోపణలు ఉన్న వాళ్ళు ఆ డబ్బుతో పార్టీలు పెట్టడం అలాగే అధికారం సాధించడము అనేటటువంటి సులువైన మార్గం ఉండటం చట్టంలో లోపం కాదంటారా? ఒక న్యాయమూర్తిగా ఒక న్యాయవాదిగా మీరు చెప్పండి శ్రవణ్ గారు. ఇక్కడ రాజేంద్ర గారు, ఒకప్పుడు భారత రాజ్యాంగం రాసినప్పుడు రాజకీయాల్లో రావాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలి అని ఆలోచించేటువంటి భావజాలం ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా లేకపోతే ప్రజాప్రతినిధులుగా గెలవాలి అనుకున్నటువంటి వ్యక్తులు సమాజం పట్ల లేకపోతే దేశం పట్ల ఒక ఒక ప్రజల పట్ల ఒక మమకారం, కోట్ల రూపాయలు ఆస్తుల్ని డబ్బులు వచ్చేటువంటి వృత్తుల్ని వదిలేసి చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, లాలా లజపత్ రాయ్ కావచ్చు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా వాళ్ళ వృత్తుల్ని వదిలేసి వాళ్ళ ఆస్తుల్ని అంతా త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు, బట్ సమాజం పట్ల వాళ్ళకి ఒక బాధ్యత ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకోసమనే దట్ మే బి అ ఇన్స్పిరేషన్, బాబాసాహెబ్ అంబేద్కరు క్రిమినల్స్ ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి రావటాన్ని, అత్యున్నతమైన రాజ్యాంగ పదవులు అలంకరించడాన్ని దాంట్లో రైడర్లు పెట్టిన కారణం అదేమో అనిపిస్తుంది. ఒకప్పుడు రాజకీయాలు ఎలాగుండేయంటే డబ్బు వదిలేసుకొని ఆస్తులు వదిలేసుకొని రాజకీయాల్లోకి వచ్చి అంతా నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు ఎలాగున్నాయంటే డబ్బు లేనివాడు రాజకీయాల్లోకి వచ్చి కోటీశ్వరుడు అవుతున్నాడు, ఆస్తి లేనివాడు రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదిస్తున్నాడు. సో ఒకప్పుడు రాజకీయాలకి వైస్ వర్సాగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఉన్నాయి. ఒకప్పుడు డబ్బు రాజకీయాల్లో డబ్బు సంపాదించుకుని రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. అంటే ఇట్ ఇస్ బికమ్ అ లుక్రేటివ్ బిజినెస్. ఈ పదం నేను ఎందుకు వాడుతున్నాను అంటే రియల్ ఎస్టేట్లో ఒక 50 కోట్లు ఖర్చు పెడితే అవి పోతాయో వస్తాయో చెప్పలేం, ఇంకొక బిజినెస్లో ఒక 100 కోట్లు ఖర్చు పెడితే పోతాయో వస్తాయో చెప్పలేం. కానీ ఖచ్చితంగా 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నువ్వు 500 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకోగలవు. దిట్స్ అ స్టాండర్డ్ బిజినెస్. బిసైడ్ వ్యవస్థలన్నీ నీకు సెల్యూట్ కొడుతూ, వ్యవస్థల్లో నువ్వు దొంగ అయినప్పటికీ కూడా నీకు సెల్యూట్ కొడుతూ నీకు జట్లెస్ కేటగిరీ ఇచ్చి అటుకది అటు పోలీసు ఇటు పోలీస్ జీపు పెట్టి నీవు రాజకీయాల్లోకి వచ్చి 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేనో మినిస్టర్ అయితే నీకు పైగా డబ్బులు దోచుకునే అవకాశం, అట్ ది సేమ్ టైం పోలీసుల పహార, అట్ ది సేమ్ టైం అత్యున్నతమైనటువంటి గౌరవం, అట్ ది సేమ్ టైం నువ్వు క్రిమినల్ అన్న అయినప్పటికీ కూడా నీకు సెల్యూట్లు కొట్టేటువంటి అవకాశం. లేకపోతే ఒక సిమ్ కార్డు కోసం 100 ఎంక్వైరీలు జరుగుతాయి రాజేంద్ర గారు, ఒక 5 లక్షల రూపాయలు కారు లోన్ పెడితే ఆ కారు లోన్కి 150 ఎంక్వైరీలు చేస్తారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా ఆయన 100 కోట్ల రూపాయలు సంపాదించి 1000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న అవినీతి ఆరోపణలున్న ఈ దేశంలో ముఖ్యమంత్రిని చేసింది ఈ రాజ్యాంగమే. ఇదిగో ఆడిటర్ గా కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తం సూట్ కేసు కంపెనీలు సృష్టించి అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మార్చేసి 4 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టేటువంటి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ సాధించారు. అది నేను అన్నా. ఇప్పుడు ఎవరైతే ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారో వారన్నారు, ఏమన్నారు, ఈయన ఏ విధంగా బిజినెస్లు పెట్టి 100 కోట్లు సంపాదిస్తున్నాడు, ఆ ట్రిక్ మాకు కూడా చెబితే మేము కూడా సంపాదిస్తాం కదా అని అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పినటువంటి ధర్మాన ప్రసాద్ గారి మాటలు నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఆయన కేంద్రంలో ప్రధానమంత్రి కలవటం ముఖ్యమంత్రి గారు. ఎస్, ఒక్క అభిప్రాయాన్ని చెప్పాలి నేను. ఒక గజ దొంగ దేశాన్ని దోచుకుంటుంటే ఒక జేబు దొంగ ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపే అసెంబ్లీలో అనేక సార్లు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద బొత్స సత్యనారాయణ కావచ్చు, మీరన్న ధర్మాన ప్రసాద్ కావచ్చు, అలాగే జర్నలిస్టుగా ఉండి రాజకీయ నాయకుడిగా మారినటువంటి కన్నబాబు కావచ్చు, హూ ఎవర్ మే బి, మాకు అవకాశం రావటం లేదు, బార్గైనింగ్ కెపాసిటీ ఎలా పెంచుకోవాలి అన్నటువంటి విధానంలో ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడి మళ్ళీ ఇవాళ అదే ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకొని బానిసల్లాగా దీన్ని రాజకీయం అందామా, దీన్ని పాలన అందామా, అసలు ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే శ్రవణ్ గారు దళితులే కాదు మిగతా సెక్షన్ ఆఫ్ పీపుల్
అందరూ బలహీనమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో పడే ప్రమాదం ఉందా లేదా? ఎవరిని నిందిస్తున్నారు సార్? మీరు ఎవరిని మనం అనాలి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అందమా, విజయసాయి రెడ్డి గారిని అందమా, సుబ్బారెడ్డి గారిని అందమా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అందమా, లేకపోతే వందల కోట్ల రూపాయలు దోచుకొని ఈ రోజు మరలా దాన్ని పెట్టుబడిగా పెట్టి అధికారాన్ని తీసుకొచ్చుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంత్రులను అందమా? ఎవరిని నిందిద్దామని చెప్పండి. ప్రజలు మోసపోతున్నారు, ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ప్రజలు గొర్రెల్లాగా వాళ్ళకు ఓట్లేస్తున్నారు. ప్రజలు గొర్రెల్లాగా ఓట్లేస్తున్న సందర్భంలో మీరు ఎవరిని నిందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక మాట అనను, నిందించను. చేయవలసిందే ఒక్క మాట అండి. ఎక్కడ వ్యవస్థ? ఏ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు? గురించి మాట్లాడుతున్నారు. వినండి, శిరోమణనం చేస్తే, కిరణ్ కుమార్ ని కొట్టి చంపితే కనీస స్పందించిన దళిత సమాజం ఇది. సుబ్రహ్మణ్యాన్ని కొడితే కనీసం నోరెత్తని ఎస్సీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇది ఈ సమాజం గురించి మనం మాట్లాడతామా? అయితే మనం చర్చించడం గురించి మాట్లాడదాం రాజేంద్ర గారు. ఈ సమాజం గురించి మనం ప్రక్షాళన చేయాలని మనం చర్చించడం మానేద్దామా? కానీ కానీ రాజేంద్ర గారు, ఒక మాట నేను ఒక మాట చెప్తా, నేను ఒక మాట చెప్తా. సిన్స్ ఈ ఈ టాపిక్ ఇంత ఇంతగా ఇంతగా ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి నేను చెప్తున్నా, ఈ ప్రజలు మారనంత వరకు, ఈ సమాజం మారనంత వరకు నాకు 5,000 రూపాయలు ఇస్తేనే ఓటేస్తాను, ఫుల్ బాటిల్ ఇస్తేనే ఓటేస్తాను, మందు బిర్యానీ పెడతానే ఓటేస్తానని మాట్లాడనంత వరకు, ఈ సమాజంలో మార్పు రానంత వరకు ఇది ఇట్లాంటి దుర్మార్గులు పాలకులుగా మారుతూనే ఉంటారు. అందమైన చిరునవ్వు, అద్భుతమైన చిరునవ్వు, చాలా సింపుల్ సిటీ. మానిపులేషన్ ఎక్కడుంది? మీరు డోర్ వేస్తే 100 కోట్ల రూపాయలు ఎంత వరకు వచ్చినాయి అని చెప్పి లెక్కేసుకునే పరిస్థితుల్లో మీరుంటే ఇక ప్రజలు మోసపోక ఏముంది? ఈ రాష్ట్ర సర్వనాశనం కాకేముంది? నేను ఫైనల్ గా ఒక మాట చెప్తాను రాజేంద్ర గారు, ప్లీజ్ అలో మీ 1 మోర్ మినిట్. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంతో కాలం రాష్ట్ర ప్రజలను మోసం చేయలేరు. ఒక ప్రజలను ఎంత మోసం చేయలేరు? ఈ రోజు మోసపోయిన ప్రజలు ఏదో ఒక రోజున ఖచ్చితంగా తిరగబడి తీరుతారు. ప్రజలు ఖచ్చితంగా తమ రాష్ట్ర భవిష్యత్తు గురించి, తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి తీరుతారు. ఇలాంటి అప్రజాస్వామిక ప్రభుత్వం ఏదైనా కానీ, అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీయా, కాంగ్రెస్ పార్టీయా, 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి ఈ రోజు తలుపులేసి అప్రజాస్వామికంగా తెలంగాణని విడగొట్టారన్నటువంటి ఆలోచనతో ఇక్కడ 25 కి 22 సీట్లు రాగలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించినటువంటి ప్రజలు ఇది. ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ శాశ్వతం కాదు. ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు శాశ్వత ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు. ఒక కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ అత్యంత తెలివైనటువంటి తెలుగు ప్రజలు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించటమో, లేకపోతే ఇంకొక పార్టీని ప్రజాస్వామికంగా ఉంటే మట్టి కరిపించడం తక్కువ కాదు. కానీ మా బాధ అంతా, ఒక 5 సంవత్సరాలు జీవితం, ఒక 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి సమయం రాష్ట్ర ప్రజలు కోల్పోతే ఈ రోజు 30 సంవత్సరాలు వెనక్కిపోయిపోయినాం. ఈ 30 సంవత్సరాలు ఈ మొత్తం అవ్వాలి. సో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు ఆలోచించ, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా రాజేంద్ర గారు, ప్రజలు ఆలోచించకపోతే, ప్రజల విఘ్నతతో ఆలోచించకపోతే, ప్రజలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే మరలా ఇంకొక 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి పోబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధి చేయకపోతే ఈ రాష్ట్రంలో ఇక ప్రజాస్వామ్యం లేదు, వ్యవస్థ లేదు, మొత్తం కూలిపోని అనే భావించాలి. ఇది నా ఫామ్ ఒపీనియన్. నేను వివేదించే వాళ్ళు వివేదించవచ్చు, కానీ యాజ్ అన్ ఇండివిజువల్ గా, యాజ్ ఎ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ గా, ఒక న్యాయ మాజీ న్యాయమూర్తిగా, ఒక న్యాయవాదిగా, దిస్ ఈస్ మై ఫామ్ ఒపీనియన్. ఓకే, ఫైన్. అలాగే పట్టాభి గారు, శ్రవణ్ గారు, ఈ చర్చలో ముఖ్యంగా మన కంక్లూజన్లో నేను అంటున్నది ఒకటే, ప్రజలు మోసపోతున్నారు మోసపోతున్నారని పదే పదే ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మనం ఎలా మోసగింపబడుతున్నారు, ఎవరు మోసగిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నను ఆలోచించమంటున్నా. దానికి సమాధానం ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అని కొద్దిగా దృష్టి పెట్టమంటున్నా. కారణం ఏంటి అని అంటే, మన కళ్ళ ముందు ఇవాళ మన అయ్యన్న పాత్రుడు కూడా అన్నారు, ఓటర్లే డబ్బులు ఎంత ఇస్తావని అడుగుతున్నారు అన్నటువంటి పరిస్థితిలో బతుకుతున్నామని. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అని అంటే సామాన్యుల వల్ల కాదు, ఎందుకనంటే సామాన్యుల బ్రతుకు బరువే మోయలేనటువంటిది. వ్యవస్థలో మార్పు రావాలి అనంటే ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా లేదా? అలాగే రాజ్యాంగబద్ధమైన హక్కులు కాపాడబడాలి అనంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలా లేదా? ఎవరు ఆలోచించాలి, ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి,
ఓట్లు అమ్ముకుంటున్నప్పుడు, ఓట్లు కొంటున్నప్పుడు ఎన్నికల సంఘం తూతూ మంత్రంగా కేవలం బ్యాలెట్ పత్రాలను సరఫరా చేయటం, బ్యాలెట్ బాక్సులను మాత్రమే ఇవ్వడంతో చేతులు కట్టేసుకుంటే వ్యవస్థ బాగుపడదు. వాట్ యు సే పటాబి గారు? చివరిగా ఒక్క నిమిషంలో ముగిద్దాం. దిస్ ఈజ్ మై సజెషన్. ఖచ్చితంగా రాజేంద్ర గారు, జవాబుదారీతనం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే రాష్ట్రంలో దేశంలో ఓటర్లని అంగట్లో దొరికేటటువంటి సరుకులుగా మార్చేసి ఇవాళ పొలిటికల్ పార్టీస్కి కూడా ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ఏదో డబ్బులు పెట్టుకునేస్తే సరిపోతుంది, ఏదో ఒక మాయమాటలు చెప్పి వారిని మభ్య పెడితే సరిపోతుందని ఒక పందాలు ఏదైతే రాజకీయాలు నడుస్తున్నాయో తప్పనిసరిగా వాటిలో మార్పు రావాలి. ఈ మధ్యనే సుప్రీంకోర్టులో అనుకుంటా దానిపైన, అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మేనిఫెస్టోస్ పైన, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ పైన, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కూడా న్యాయస్థానాలు కూడా కొంత దృష్టి పెట్టడం ప్రారంభించాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ పరిస్థితుల్లో మార్పు వస్తేనే ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలండి. ఇప్పుడు ఇటువంటి వారిని, కొనుగోలుదారుల్ని, పెత్తందారుల్ని మనం ఎన్నుకున్నంత కాలం పరిస్థితులు సమాజంలో ఇదే విధంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే అమ్ముడు పోవటం మానుకుంటామో అప్పుడే మన జీవన స్థితిగతుల్లో కూడా మార్పు వస్తుందన్న నిజాన్ని ప్రజలు గ్రహిస్తే ఇప్పటికైనా మంచిది రాజేంద్ర గారు. ఎస్, ధన్యవాదాలు శ్రవణ్ గారు, పటాబి గారు. చివరిగా ఒకటే చెప్తున్నా, ఒకటే అప్పీల్ చేస్తున్నా ప్రజలకు, ముఖ్యంగా మోసపోవడం అనేది అలవాటుగా మార్చుకోవద్దు. కారణం ఏంటంటే మోసపోతే ఒక తరం వెళ్ళిపోతుంది. అంటే మీ కుటుంబం 25 సంవత్సరాలు వెనకబడుతుంది, మీ బిడ్డల భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే నేరస్తులను, నేర ప్రవృత్తున్న వాళ్లను, నేర చరిత్ర ఉన్న వాళ్లను రాజకీయాల నుంచి దూరం పెట్టకపోతే ఈ శిక్ష తప్పదు. ఇది వీకెండ్ డిబేట్. నమస్తే, మీ రాజేంద్ర.